టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు ఇవాల్టి నుంచి రెండు రోజుల పాటు సాగనుంది లాక్డౌన్ కారణంగా ఈసారి మహానాడును వినూత్నంగా నిర్వహిస్తున్నారు జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ లో మహానాడు నిర్వహిస్తున్నారు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధ్యక్షుడు చంద్రబాబు నారా లోకేష్ ఆన్లైన్ లోకి రానున్నారు ఇతర ముఖ్య నేతలంతా వారి వారి ఇళ్ల నుంచే మహానాడులో పాల్గొనబోతున్నారు జూమ్ యాప్ ద్వారా పద్నాలుగు వేల మంది కార్యకర్తలు పాల్గొనబోతున్నారు ఇరవై ఐదు వేల మంది మహానాడును వీక్షించేలా ఏర్పాట్లు చేశారు ఇక తొలి రోజుకు ఏపీకి సంబంధించిన పలు అంశాలపై మహానాడులో తీర్మానం చేయనున్నారు టీటీడీ ఆస్తుల అమ్మకం సంక్షోభంలో సాగునీటి ప్రాజెక్టులు కరోనా విజృంభణ వలస కార్మికుల కష్టాలు విద్యుత్ ఛార్జీల పెంపు అరాచక పాలనకు ఏడాది ప్రమాదంలో ప్రజాస్వామ్యం అన్నదాత వెన్నువిరిచిన జగన్ సర్కార్ అక్రమ కేసులు ఆస్తుల విధ్వంసంపై తొలి రోజు తీర్మానాలు చేయనున్నారు తెలంగాణకు సంబంధించి వ్యవసాయం సాగునీటి ప్రాజెక్టులపై తీర్మానం చేయనున్నారు మరిన్ని మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి వరప్రసాద్ అందుబాటులో ఉన్నారు వరప్రసాద్ లక్ష్మీ వర్మ తెలుగుదేశం పార్టీ మహానాడుకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది మరొక గంటలో ఈ మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభమవుతుంది అయితే పార్టీ ఆఫీసు లో కేంద్ర కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఇక్కడ పాల్గొనున్నారు అయితే ఈ ఈసారి ఏదైతే విభిన్నంగా వినూత్నంగా అయితే ఈ మహానాడు అయితే జరగబోతుంది మొత్తంగా మొత్తం కూడా ఆన్లైన్ ద్వారానే జూమ్ యాప్ ద్వారానే ఈ మహానాడు కార్యక్రమాన్ని అయితే నిర్వహి నిర్వహించబోతున్నారు ఏదైతే కరోనా వల్ల ఇబ్బంది లాక్డౌన్ కారణంగా ఈ కార్యక్రమాన్ని అయితే జూమ్ యాప్లోనే నిర్వహించాలని ఇప్పటికే భావించినప్పటికీ ఇప్పుడు దాని అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చూసే అయితే పూర్తి చేశారు మొత్తంగా పద్నాలుగు వేల మంది పార్టీ కార్యకర్తలు నాయకులతో ఈ జూ ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు పాతిక వేల మంది ఈ మహానాడిని వీక్షించేందుకు కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు అయితే ఈ మహానాడు జూమ్ యాప్ తొలిసారిగా జరుగుతున్న నేపథ్యంలో దీని మీద మాట్లాడడానికి మంతో ఇక్కడ పార్టీ కార్యకర్తలు చెప్పండి తొలిసారిగా జూమ్ యాప్ ద్వారా పార్టీ మహానాడు నిర్వహించబోతుంది ఎలా ఉండబోతుంది అసలు జూమ్ యాప్లో ఎంతమంది అటెండ్ అవుతున్నారు ఎవరు ఎన్ఆర్ఎస్ కూడా అటెండ్ అవుతున్నారు ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మహానాడు పండుగ శుభాకాంక్షలు కరోనా నేపథ్యంలో ఈసారి మహానాడును వినూత్నంగా చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు సన్నద్ధం చేశారు ఈసారి జరగబోయే మహానాడును డిజిటల్ మహానాడుగా మేము చెప్పుకుంటున్నాం డిజిటల్ మహానాడు జూమ్ యాప్ ద్వారా ఈ మహానాడును మేము ప్లాన్ చేసామండి జూమ్ యాప్ ద్వారా మేము ఇచ్చే లింక్ తోటి దాదాపుగా పద్నాలుగు వేల మంది ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొనవచ్చు అంతేకాకుండా పాతిక వేల మంది లైవ్లో ఈ మహానాడు కార్యక్రమాన్ని వీక్షించవచ్చు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందుకునే మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధానాన్ని మొదటిసారిగా దేశ రాజకీయాల్లోనే మొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ వేదికగా జూమ్ యాప్ ఈరోజు మాకు సహకరించనుంది మేము తొలిసారిగా జూమ్ యాప్ ద్వారా ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు కార్యక్రమం ఎలా ఉండబోతుంది పార్టీ అధ్యక్షుడు ఈరోజు తీర్మానాలు ఎలా ఎలా ఉండబోతుంది షెడ్యూల్ ఈరోజు ఉదయం పదకొండు గంటలకు మహానాడు ప్రారంభం అవుతుందండి పదకొండు గంటలకు మహానాడు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు గారు పార్టీ అమరావతి పార్టీ కార్యాలయం నుండి జూమ్ యాప్ ద్వారా మహానాడులో పాల్గొంటారు ఇక ముఖ్య నాయకులు కూడా భౌతిక దూరం పాటిస్తూ వారి వారి ఇంటి వద్ద నుండే మహానాడులో ఈ జూమ్ యాప్ ద్వారా పాల్గొననున్నారండి రైట్ అయితే ఈరోజు మహానాడులో కీలక తీర్మానాలు అయితే ఉండబోతున్నాయి పలు అంశాలు అంటే ఏపీకి సంబంధించినటువంటి ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వ ఏడాది పాలనతో పాటు సంక్షోభంలో సాగునీటి ప్రాజెక్టులతో ప్రాజెక్టులు అక్రమ కేసులు ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు సోషల్ మీడియా కార్యకర్తల మీద సోషల్ మీడియా మీద కూడా టీడీపీ కార్యకర్తల మీద కూడా కేసులు పెడుతున్నాయి దీని మీద కూడా ఈరోజు మహానాడులో సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది అదే ప్రజా రాజధాని అమరావతి అమరావతి నిర్మాణం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేసి రాజధాని తరలింపుకి ఏదైతే చేసిందా దాని మీద కూడా ఈరోజు మహానాడులో కూడా సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది అయితే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జూమ్ యాప్లో కూడా జిల్లా అధ్యక్షులతో పాటు కీలకమైన ముఖ్య నేతలు అందరూ కూడా జూమ్ యాప్ లో హాజరు కాబోతున్నారు అయితే పార్టీ కార్యాలయంలో మాత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళ వెంకటరావుతో పాటు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ముగ్గురు కూడా ఇక్కడ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు లక్ష్మీవర్మ రైట్ థ్యాంక్ యూ